సో హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి నేనైతే ఈ జెట్ బ్లాక్ షేడ్స్ అయితే తెప్పించుకున్నాను. ప్రజెంట్ ఇండియాలో అయితే ఫిల్మ్ అయితే ఇల్లీగల్ కాబట్టి షేడర్స్ అయితే తెచ్చుకున్నాను. దీన్ని జెట్ బ్లాక్ షేడ్స్ అని అంటారు, ఎందుకంటే ఫుల్ జెట్ బ్లాక్ ఫిల్మ్ వేసుకుంటే మన విండోస్ ఎలా ఉంటాయో ఇది కూడా సేమ్ అదే లుక్ వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేటప్పటికైతే నేను మ్యాంగ్లూరు నుంచి తెప్పించుకున్నాను, మీకు కింద లింక్ ఇస్తాను. దీని లింక్ ఇది కూడా ఒకసారి చూడండి. ఇది వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ స్టోర్ అన్నమాట. ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దాం గైస్. సో గైస్ ఇప్పుడైతే నేను దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. సో గైస్ బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తే మాత్రం పట్టించుకోమాకండి. కాస్త అన్బాక్స్ చేస్తున్నాను కాబట్టి ఏసీ అయితే ఆన్ చేశాను, కొద్దిగా గాలి సౌండ్ అయితే వస్తుంది గైస్. ప్యాకింగ్ వచ్చేసరికి అయితే బాగా గట్టి గట్టి చేశారు గైస్, ఈజీగా ఓడతాయి ప్యాకింగ్ తో. సో గైస్ ఇదైతే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి కార్డ్బోర్డ్ అయితే ఇచ్చారు సేఫ్టీ కోసం. తీసేసిన తర్వాత అయితే మన షేడర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఇదిగోండి. ఇవి వచ్చేసరికి జెట్ బ్లాక్ షేడర్స్ అన్నమాట. అండ్ నార్మల్ షేడర్స్ నేను చూపిస్తాను ఇప్పుడు వాడేవి, ప్రెసెంట్ వాడేవి. ఇవి వచ్చేసరికి ప్రెసెంట్ వాడేవి గైస్, ఇవేమో జెట్ బ్లాక్ షేడ్స్. ఇది కూడా ఒకసారి తీస్తున్నాను. ఇదిగోండి గైస్ ఇది వచ్చేసరికి అయితే షేడర్స్ అన్నమాట. ఇది వచ్చేసరికి నార్మల్ షేడర్, ఇది జెట్ బ్లాక్ షేడర్. ఇదిగోండి ఇది లోపల నుంచి అయితే విజిబిలిటీ బాగానే ఉంటది గైస్, ఇది ఏకంగా బ్లాక్ చేస్తుంది వ్యూని. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్, ఇది వచ్చేసరికి బ్యాక్ గైస్. ఇలా ప్లేస్ చేయటం సరిపోద్ది, దీన్ని ఇలా ప్లేస్ చేస్తే సరి సెట్ అయిపోద్ది. ఇదిగోండి 1, 2, 3 అండ్ 4 పీసెస్ అయితే ఇచ్చారు ఇక్కడ. నేను ఒకసారి అయితే దీన్ని పెట్టి మీకు చూపిస్తాను. అక్కడైతే నేను షేడర్ అనేది పెట్టాను, ఇప్పుడు రేర్ క్యామ్ ఫ్రంట్ క్యామ్ తో చూపిస్తాను. సో గైస్ నేనైతే ఇక్కడ షేడర్స్ అనేది సెట్ చేశాను, చూడండి. ఇదిగోండి 1 ఇది బ్యాక్, 3 అండ్ ఇది 4 అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇక్కడ కట్ ఇచ్చారు రేర్ మిర్రర్ అను సైడ్ క్రాస్ చేసేటప్పుడు కనపడటానికి. అండ్ బ్యాక్ వచ్చేసరికి క్వార్టర్ గ్లాస్ కి అయితే ఇవ్వలేదు, క్వార్టర్ గ్లాస్ కూడా ఉండుంటే కొద్దిగా బాగుండేది అనమాట. ఇప్పుడైతే నేను బయట నుంచి కూడా లుక్ చూపిస్తాను, చూడండి. ఇదిగోండి గైస్ ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ లుక్. అండ్ షేడర్ ఉన్న చోట అయితే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది మీకు. ఇదిగోండి హాఫ్ కట్టెడ్ అన్నమాట. ఇది వచ్చేసరికి జెట్ బ్లాక్ షేడ్స్, ఇక్కడైతే రిఫ్లెక్షన్ ఒకటే కనిపిస్తుంది మీకు. ఇదిగోండి ఇది క్వార్టర్ గ్లాస్,
వాటర్ గ్లాస్ లో అయితే విజిబుల్ గా ఉంటది కొద్దిగా అండ్ ఇదైతే విజిబుల్ లేదు అసలు దూరం నుంచి చూపిస్తా చూడండి जेट ब्लैक शेड दी ऑनलाइन इंस्टाग्राम स्टोर दिन लिंक इतना चूडी लाइफ विजिबल ऐसी बैठे असल कनपड़ा फुल प्राइवेसी ऐसी कार अने नार्मल शेडर्स मोतम व्यू मोतम ब्लॉक बैठक कनपड़ मन लाइफ चूस बैठक कनपड़ी लपल नीचे चूडा की बैठक कनबड़ती चूडी इगोर की षेडर लेन पार्टी षेडर उ पार्ट अन्ट बैठक कनपड़ी ईजी गाने सो गाइस ने नार्मल षेडर चूडी इधर की लपल नीचे कनपड़न गायसर की नीन षेडस इत बैठ विजिबिटी कनबड़ती ఇది కనపడదు అందుకని చెప్పేసి నేను ఈ షేడ్స్ అయితే తెప్పించాను ఈ నార్మల్ షేడ్స్ కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి బయట నుంచి సో గాయ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ నార్మల్ షేడర్ పెట్టాను ఇది వచ్చేసరికి నార్మల్ షేడర్ అండ్ ఇది వచ్చేసరికి జెట్ బ్లాక్ షేడర్ అన్నమాట దానికి విజిబిలిటీ కూడా ఎక్కువగా ఉంది దీనికి అసలు విజిబిలిటీ లేదు మసక మసక కనబడుతుంది అన్నమాట इधर की क्लारिटी उसे बैठ नीचे चूपस्ता चूँगी गाइस इधी इतना विजिबिलिटी कनपड़ी लोपल नीचे अंडर की जेट ब्लैक इधर कनबड़ो दी रिफ्लेक्शन कनबड़ता लोपल नीचे विजिबिलिटी दी दी सो गाइस इकड़े की विजिबिलिटी चूडी फोर शेडर्स पेटेशानु फोर शेडर्स पेटेसिन तरह लोपल के अच्छे लाइटिंग बागा डल इगोंडी इधर की पैकिंग अन्ट पैकिंग बागा भारी इच्छर इधर की ओल्ड शेडर यह ओल्ड शेडर नीचे अच्छे विजिबिलिटी चाल तक उन्ट इगोंडी तक विजिबिलिटी अंड इगोंडी अंड अलागे इधे विंडो ग्लास पटेदन विंडो ग्लास पटे पैके अब बैठक तेडर अंडेडर अच्छे अला का विंडो तीस कदल षेडर अने विंडो क्लोज कदल सो वीडियो इंत गाइस वीडियो नचते लाइक चेक चेक चैनल सब्सक्राइब अंड सी इन द नेक्स्ट वन गाइस बाय।